అన్న నమస్తే. నమస్తే. పేరు? నర్సింగ్. నర్సింగ్. ఏం చేస్తుంటారండి? గణేష్ డిస్పోజబుల్. సో బిజినెస్ ఎట్లా ఉంది? బిజినెస్ ఎంతో అంటే ఎట్లా? ఓన్ బిజినెస్? ఓన్ బిజినెస్. ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు? వన్ మంత్. వన్ మంత్ బాగానే ఉంది మరి. అన్న ఇప్పుడు మీ లింగంపల్లి ఏరియా చూసుకుంటే ఇక్కడ డెవలప్మెంట్స్ పరంగా ఎట్లాంటి డెవలప్మెంట్స్ అవుతున్నాయి? గాంధీ ఎమ్మెల్యే ఉన్నారు, చేస్తున్నారు మంచి డెవలప్మెంట్. రోడ్లు, వీళ్ళు, మోరీలు ఏమైతే సమస్యలు లేవా? ఏం లేవు. ఏదైనా పని అంటే చేసేస్తారా? అంటే ఎప్పుడైనా సమస్యతో వెళ్తే రెస్పాండ్ అవుతారా? బాగానే మంచిగా మాట్లాడతారు. తిరుగుతుంటారా మరి గ్రౌండ్ లెవెల్? వస్తారు వస్తారు అప్పుడప్పుడు పంచల్ ఇక్కడ వస్తుంటారు. ఓకే, మంచి మాట్లాడతారు. ఇంకా ఎట్లాంటి డెవలప్మెంట్ చేస్తే బాగుంటుంది అంటే? ఎట్లా అంటే ఇప్పుడు మనది లింగంపల్లి ట్రాఫిక్ సంబంధం ఎక్కువ ఉన్నది. ట్రాఫిక్ జర్ర ట్రాఫిక్ గదే ఉన్నది. ఒక ట్రాఫిక్ ఒకటి. అంటే ఇప్పుడు స్టేట్ లో చూసుకుంటే ఇప్పుడున్న ప్రభుత్వం ఉంది కదా, కేసీఆర్ పాలన చూస్తున్నాం కదా, ఇప్పుడు 9 సంవత్సరాలు ఎట్లా ఉందంటారు? అంటే అంటే ఇప్పుడు స్కీమ్స్ చూసుకున్నా కూడా ఇచ్చే పథకాలు, పేదవాళ్ళకి ఇచ్చే పథకాలు ఎట్లా ఉన్నాయి అంటారు? ఈ అందరికి ఇక్కడ అయితే లోకల్ అయితే అందరికి వస్తున్నాయి. ఇక్కడ ఇక బయట ఏమో తెలియదు, నింగంపల్లి అయితే చాలా మంది వస్తున్నాయి. చాలా మందికి వస్తున్నాయి. అంటే ఇప్పుడు జాబ్స్ విషయంలో చూసుకుంటే ఎట్లా ఉందంటారు పేదవాళ్ళకి? అంటే స్టూడెంట్స్ ఉన్నారు కదా, స్టూడెంట్స్ అది జాబ్ ఒకటి లేదు, అంతే. జాబ్ ఒకటి లేదు, జాబ్ కూడా ఉంటే బాగుంటుండే. నెక్స్ట్ గవర్నమెంట్ కూడా చాలా అంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ కదా, మళ్ళీ సరే మళ్ళీ గవర్నమెంట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. స్టూడెంట్స్ కూడా చూసుకోవాలి కదా. ఇక్కడ హాస్పిటల్స్ ఎట్లా ఉంటాయి? హాస్పిటల్ పర్వాలేదు, ఇక్కడ ఇక్కడనే ఉన్నారు చిన్నపిల్లల హాస్పిటల్. మేడం డైలీ వస్తుంది, గవర్నమెంట్ ట్రీట్మెంట్ మంచిగా ఇస్తారు. మరి డబుల్ బెడ్రూమ్ లాంటివి ఉన్నాయి కదా కొన్ని స్కీమ్స్, అవి అవుతున్నాయి? ఇక్కడైతే అవి కాలు, ఇక్కడ ఇక్కడ కాలు. అంటే అసలు స్టార్ట్ అయ్యే కాలేదా? ఇస్తాటారు కానీ ఇంకా రాలు, ఇంకా రాలు రాలు. ఇంకా మిగతా స్కీమ్స్ అనేవి పెన్షన్ లాంటివి, కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ ఇవి అంతనే మంచిగా ఇక్కడైతే ఆన్లైన్ అయితే అమ్మతాం. అంటే వస్తున్నాయి కదా, ఇప్పుడు మళ్ళీ వచ్చే ఎలక్షన్స్ ఉన్నాయి కదా, మళ్ళీ ఎవరుంటే బాగుంటుంది? మళ్ళా టీఆర్ఎస్ వస్తుంది. ఏదైనా సార్ లోకల్ చిన్న పనులు అయినా చేస్తారు వాళ్ళు. ఇప్పుడు కొత్త గవర్నమెంట్, మళ్ళీ కొత్త లెక్కలు ఉంటాయి అన్ని. మరి బీజేపీ కాంగ్రెస్ ఎట్లా ఉంటుంది? బీజేపీ కాంగ్రెస్ అంటే పబ్లిక్ లో వచ్చి మాట్లాడితే బాగుంటుంది, ఎలక్షన్ మూమెంట్లో వచ్చి మాట్లాడితే అది ఉండదు కదా, ప్రతి దాంట్లో వచ్చి మాట్లాడితే అదే వచ్చి పోతున్నారు కదా అన్నట్టు. లోకల్లో ఇప్పుడు లోకల్లో కూడా చూసుకోవాలి కదా, పిల్లలు కూడా ఇప్పుడు ఏమవుతుంది ఏం లేదు. ఈ ఎలక్షన్ మూమెంట్లో వచ్చి ఓట్లు ఏమంటే వేస్తారు కదా ఆటలే. ఎప్పుడైనా సరే మధ్యలో వస్తుంటే పోతుంటే మన కూడా ఇప్పుడు సెంట్రల్లో మోదీ పాలన కూడా చూస్తున్నాం కదా ఎట్లా ఉంది? బాగుంది మోడీ పాలన. తెలంగాణలో ఏమైనా వచ్చే ఛాన్స్ ఉందా బీజేపీ? ఎవరెవరి మధ్య పోటీ ఉంటుంది అంట ఈసారి? కాంగ్రెస్ కొంచెం మన సంగారెడ్డి అక్కడ మన పొటెంచరు అటు వస్తాడు. మరి ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నాడు కదా గాంధీ, మళ్ళీ ఈయన వస్తాడా మన వేరే వాళ్ళు వచ్చే ఛాన్స్ ఉందా ఈసారి? ఈయన వస్తారు వీళ్ళు గాంధీ. ఓకే అన్న, థ్యాంక్ యూ.